Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ramoji Rao Palace Vadalalsinde Gunturulo Vicharanaku CID Pilupu Media Mokal Ramoji Rao Gurinchi Desi Aptanga Ayanaku Unna Palukubadi Gurinchi Pratyekamga Cheppanavasaram Ledu Ayana Tana Palace Kadalakundane Rajakeeyalanu Shasistuntaru రాజగురువుగా గుర్తింపు పొందిన ఆయన వద్దకు ఎవరైనా రావాల్సిందే కానీ ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం ఆయనకు ఉండదు. కేంద్ర హోంమంత్రిని సైతం తన వద్దకే రప్పించుకునే రామోజీరావు చాలా కాలం తర్వాత తన ప్యాలెస్ నుంచి కదలాల్సి వస్తోంది. అది కూడా ఓ కేసులో నిందితుడిగా విచారణకు హాజరవ్వాల్సి రావడం విశేషమే. మార్గదర్శి చిట్ ఫండ్స్ కుంభకోణంలో ఏవన్ రామోజీరావు, ఏటు శైలజ కిరణ్లు విచారణ కోసం గుంటూరు రావాల్సిందిగా ఏపీ సిఐడి అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. జులై 5వ తేదీన విచారణకు హాజరు కావాలని సిఐడి తన నోటీసుల్లో పేర్కొంది. గుంటూరులోని సిఐడి రీజనల్ ఆఫీస్కి జులై 5వ తేదీ ఉదయం 10:30 కల్లా రావాలని సిఐడి అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సెక్షన్ 41A కింద వారికి నోటీసులు ఇచ్చింది సిఐడి. ఇప్పటి వరకు నిందితులు అనారోగ్యం నెపంతో ఇల్లు కదలకపోవడంతో సిఐడి అధికారులే వారి నివాసాలకు వెళ్లి విచారణ చేపట్టాల్సి వచ్చింది. ఇప్పటిక వారిద్దరూ గుంటూరు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ నోటీసులకు రామోజీరావు శైలజ ఏమని సమాధానం చెబుతారో చూడాలి. పక్క రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెడతారా, సీఎం జగన్ మిమ్మల్ని మెచ్చి మేకతోలు కప్పుతాడనుకుంటున్నారా అంటూ ఏపీ సిఐడి అధికారులపై టీడీపీ నేతలు మండిపడిన విషయం తెలిసిందే. విచారణకు రాలేమంటూ నిందితులు డ్రామాలాడిన వేళ సిఐడి అధికారులు పక్క రాష్ట్రంలోనే విచారణ చేపట్టిన విషయం టీడీపీ నేతలకు తెలియదా అంటూ కౌంటర్లు కూడా పడ్డాయి. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు నిందితులే పక్క రాష్ట్రానికి పరిగెత్తుకుంటూ రావాల్సి వస్తోంది. మార్గదర్శి నిందితులిద్దరూ గుంటూరులో సిఐడి ఆఫీసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిందితులు ఇద్దరు విచారణకు సహకరించడం లేదని ఇప్పటికే సిఐడి అధికారులు తెలిపారు. తెలివిగా సమాధానాలు చెప్పి తప్పించుకుంటున్నారని, కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానమే చెప్పడం లేదని అన్నారు. అందుకే మరోసారి నోటీసులు జారీ చేశారు సిఐడి అధికారులు. ఇద్దరు గుంటూరు రావాల్సిందేనని నోటీసుల్లో పేర్కొన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఆ సంస్థకు చెందిన 135 కోట్ల రూపాయల ఆస్తుల్ని 2 దశల్లో సిఐడి జప్తు చేసింది. మార్గదర్శి నిర్వహిస్తున్న 23 చిట్ గ్రూపులను థామ్సన్ రిజిస్ట్రేషన్ శాఖ రద్దు చేసింది.